वेलकम टू ललितास रेसिपीस ललितास रेसिपीस मनम ब्रेड गुलाब जाम एला तैयार चेलो नेर्चुकुंदाम दीनिकि कावाल्सिन पदार्थालु ब्रेड मुक्कलु आरु वीटिनि एड्जस् कट चेसुकोनि इला तीसुकोवाली शुगर 100 ग्रामुलु पालु 100 ml ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా యాలకులు 3 వీటిని చితకొట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం ముందుగా బ్రెడ్ ముక్కల్ని చిన్న చిన్నగా ముక్కలు చేసుకొని వీటిని ఒక బౌల్ లోకి తీసుకోవాలి ఇప్పుడు దీనిలో కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ ఇలా మెత్తగా చపాతి పిండి ముద్దలాగా కలుపుకోవాలి పాలు ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ ఇలా పిండి ముద్ద అయ్యే వరకు మరీ గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఉండలన్నిటిని తయారు చేసేసుకున్నాం ఇప్పుడు ఈ షుగర్ సిరప్ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక గిన్నెని తీసుకొని షుగర్ వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి పాకం తయారు చేసుకోవాలి కొద్దిగా తీగ పాకం వచ్చేలాగా మరిగించుకొని దానిలో యాలకుల పొడి కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని ఆయిల్ పోసుకోవాలి ఇప్పుడు దీనిలో తయారు చేసి పెట్టుకున్న రెడ్ గులాబ్ జామ్ ఈ బాల్స్ అన్నిటిని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా నెమ్మదిగా ఒక్కొక్కటిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ సిమ్ లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనకి బ్రెడ్ ఎప్పుడు ఇంట్లో అవైలబుల్ గా ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా వెరైటీగా ఏమైనా స్వీట్ తయారు చేసుకోవాలనుకున్నప్పుడు వీటిని ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఈ బాల్స్ ని ఒక బౌల్ లోకి తీసుకోవాలి ఈ విధంగా బాల్స్ అన్నిటిని ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో తయారు చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ ని వేసుకోవాలి ఈ బ్రెడ్ బాల్స్ కొంచెం స్లోగా సిరప్ ని అబ్జర్వ్ చేసుకుంటాయి కాబట్టి పాకమంతా పీల్చుకున్న తర్వాత సర్వ్ చేసుకుంటే ఇవి టేస్టీగా ఉంటాయి చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ ఐటెం బ్రెడ్ గులాబ్ జామ్ రెడీ మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ కాగలరు వీడియో చూసినందుకు ధన్యవాదములు